మేము కొంచెం మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తారు. అంటే ఇప్పుడు జనరేషన్ చాలా మంది తెలియకపోవచ్చు, అందరూ తెలుసుకోవాలని ఉంటారు. ఏం జర్నీ మీ సినిమా జర్నీ స్టార్ట్ అయింది? జర్నీ అంటే సినిమా ఇష్టపడి వచ్చాను, చాలా ఇష్టపడి వచ్చాను. అంటే యాక్చువల్లీ మేము విన్నది ఏంటంటే మీ ఫాదర్ కి ఇంట్రెస్ట్ లేదు, నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదు. నాన్నగారు చాలా ఆర్థోడాక్స్ గా ఉంటారు, తర్వాత ఆయన ఎక్కువ ట్రెడిషనల్ గా ఉంటారు. సినిమా లేడీస్ కి బయట జాబ్ కూడా పంపించరు మా ఇళ్లలో, మా అమ్మ మా నాన్నగారి ఇంట్లో అంతా ఒక ట్రెడిషనల్ గా ఉంటారు. అలాంటి ఒక ఫ్యామిలీలో మా నాన్నగారు నన్ను ఎలా పంపుతారు? నేను అప్పటికైనా చదువుకోమ్మా చాలా తర్వాత పెళ్లి చేసేస్తానన్నారు. నాన్నగారు పెళ్లి కూడా రెడీ చేసేసాను. అమ్మో అసలు పెళ్ళి అనే థాటే లేదు, కావాలంటే చదువుకుంటాను లేదని చెప్పలేదు. కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ నేను సినిమాలో చేయాలి. మీరు చేయవద్దు అనుకుంటే ఉండిపోతాను, కానీ పెళ్ళి చేస్తే మాత్రం చచ్చిపోతాను అన్న. అలా బ్లాక్మెయిల్ చేశాను, చచ్చిపోను కానీ అలా బ్లాక్మెయిల్ చేశాను నాన్నగారిని. ఓ ఏంటిది అంటే నాన్నగారు డిస్ట్రిబ్యూటర్, సినిమాలో సినిమాల గురించి వాళ్ళకు కొంచెం తెలిసి ఉంటుంది. అంటే తప్పుగా అనట్లేదు నా, అంటే నేను కొంచెం రిజర్వ్డ్ టైప్, ఎక్కువ మగాళ్ళతో మాట్లాడను. మా ఇంట్లో ఎవరైనా మగాళ్ళు ఎవరైనా మా నాన్నగారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరినో ఫ్యామిలీ కూడా ఎక్కువ మా వస్తే వెళ్ళి రూమ్లో దూరుకునేదాన్ని. ఎక్కువ మాట్లాడను, మాటలు తక్కువ, రిజర్వ్డ్గా ఉంటాను. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ, సెలెక్టివ్గా పెట్టుకుంటాను. అలా కొంచెం షై టైప్ అన్నమాట. ఈ అమ్మాయి ఎలా పోయి సినిమాలో యాక్ట్ చేస్తుందని మా నాన్నగారికి ఒక డౌట్. పైగా నా లోపల ఉన్న ఫైర్ కూడా నాన్నగారికి తెలీదు. పెద్ద హీరోయిన్ అయిపోవాలి, నేను ఏదో సాధించేయాలి అని మనసులో ఉంది, బయట ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. సో నాన్నగారికి ఏదో పిచ్చిగా ఏదో ఆలోచిస్తుంది పిల్లని అని నాన్నగారు వద్దమ్మా మనకి ఎందుకు ఇలాగే మా నాన్నగారు ఇలా కూర్చుని నేను కింద ఇలా కూర్చున్నాను బెంగళూరులో, వద్దు నాన్న నీకు సెట్ అవ్వదు చెప్తే విను, చదువుకోలేక ఇంట్రెస్ట్ లేదా నేను పెళ్లి చేస్తా అన్నారు. అంటే మా ఇళ్ళలో అంతా తొందరగా పెళ్లి కూడా చేసేస్తారు ఆడపిల్లలకి, మా నాన్నగారి ఇళ్ళలో వాళ్ళ క్యాస్ట్లో. సరే నేను అన్నా పెళ్లి చేస్తే చచ్చిపోతాను నాన్న, నీకు ఇంట్రెస్ట్ అయితే వదిలే నేను ఇలాగే ఉండిపోతాను కాదు, నేను పెళ్ళి మాత్రం చేసుకున్నాను అని చెప్పా. నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. సరే ఇంక మా అమ్మ ఏదో ఇంట్రెస్ట్ అంటుంది చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం, ఏమీ లేదని మళ్ళీ వస్తాం అంతే కదా వదిలేయండి, మీకు అంటే మీకు ఫ్రెండ్స్ సర్కిల్ తెలుసు కాబట్టి తను చేయాలనుకుంటుంది అంటే నా నాన్నగారు ఇంకా సరే ఓకే అని. చెన్నైలో మా నాన్నగారు తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన, ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఆయన ద్వారాగా నాన్నగారు రాలేకపోయారు అప్పటికి, నాన్నగారు కొంచెం సిక్లో ఉన్నారు, హెల్త్ వైజ్ బాగాలేదు. సో అప్పుడు నేను మా అమ్మ మా బ్రదర్ వెళ్ళాం. సో అలా ట్రావెల్ అయింది, తమిళ్ ఒక ముక్క తెలీదు, వెళ్ళి ఒక 1 మంత్లో తమిళ్ నేర్చుకున్నాను. సో అట్లా నుంచి ట్రావెల్ అయ్యాను. ఓకే, తర్వాత వన్స్ మీరు హీరోయిన్ అయిన తర్వాత స్టార్ హీరోయిన్గా మీకు నేమ్ వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఫ్యామిలీ రియాక్షన్ అంటే మా నాన్నగారు లేరు యాక్చువల్గా, నేను హీరోయిన్ అయ్యేప్పటికే నాన్నగారికి అప్పుడే సిక్లో ఉన్నారు కదా. నేను వెళ్ళి ఒక 1 ఇయర్ స్ట్రగుల్లో ఉన్నాను, అంటే ఆడిషన్స్కి వెళ్ళడం రావడం ఈ స్ట్రగుల్లో ఉన్నాను. నేను హీరోయిన్ సెలెక్ట్ అయ్యేప్పుడు నాన్నగారు ఇంకొక 2 మంత్స్ 3 మంత్స్ వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు నాన్నగారు అప్పటికే ఆ నాన్నగారికి తెలిసిపోయింది ఇంక ఇది పిచ్చిది వదలదు, చాలా అడమెంట్గా ఉంది, ఇది ఇంక ఫిక్స్ అయిపోయింది హీరోయిన్ అవ్వాలని అని. అప్పుడు నాన్నగారు ఫోన్లో చెప్పారు, నువ్వు అవుతావు రా హీరోయిన్ అవుతావు అంటే రిలేషన్స్ అంతా ఒకలా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి రావడం ఏంటి పిల్ల, అసలు మామూలుగానే అందరూ దడుస్తుంది, పైగా షై ఫీలింగు కొంచెం ఎక్కువ మాట్లాడదు, ఇది వెళ్ళి హీరోయిన్గా మా అమ్మ పట్టుకుని డ్యూయట్ పాడడం ఇవన్నీ అవుతుందా అని అట్లా కొంచెం ఎగతాళిగా మాట్లాడారు, ఇవన్నీ నాకు చెవుల్లో పడ్డాయి. బట్ నాన్నగారు మాత్రం చెప్పారు, నువ్వు చేస్తావురా, నువ్వు తప్పకుండా హీరోయిన్ అవుతావు. నేను కూడా ఏమో అనుకున్నాను, బట్ నీకు ఆ స్కిల్ ఉంది, నువ్వు చేయాలనుకుంటున్నావు, నువ్వు చేయాలని ఒక తప్పన ఉంది కదా, అది నీకు తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి 3 మంత్స్ నాన్నగారు పోయారు. నాన్నగారు పోయిన సెకండ్ డే నాకు జంబలగిరి బొమ్మ దొరికింది. ఆడిషన్కి వెళ్ళాను, అది ఓకే అయింది. ఇంకా స్ట్రైట్ నెక్స్ట్ డే 3 డేస్ తర్వాత ఆడిషన్ అయిన ఒక 1 వీక్లో నేను షూట్కి వెళ్ళిపోయాను వైజాగ్లో. సినిమా తొందర అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది, సినిమా హిట్ అయిపోయింది, తన వరుసగా ఇంకా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో అప్పుడు మా నాన్నగారు లేదనేది నాకు లోటు. మా అమ్మ అయితే ఇంకా చాలా హ్యాపీ, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతో ట్రావెల్ అవుతూనే ఉంది, అమ్మ నాతోనే ఉంది, నా సక్సెస్ నా ఫెయిల్యూర్ అన్నీ చూస్తూనే ఉంది అమ్మ. ఇప్పటికీ నా మా అమ్మ ఉన్నారు, నా పిల్లల్ని మా అమ్మ చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇంత హ్యాపీగా వచ్చి నేను వర్క్ చేస్తున్నాను. నాన్నగారు లేదు అంతే, ఫాదర్ కూడా ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా మీద ఉంటుంది.